ఐపోలవరం మండలం మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో కొబ్బరికాయల కొరకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో గోల్మాల్ జరిగాయని ఐనవిల్లి మండలానికి చెందిన పోలసిట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ కొబ్బరికాయల లైసెన్స్ కొరకు టెండర్ను పొందేందుకు ఆన్లైన్ టెండర్లు వేసినట్టు తెలిపారు. అయితే టెండర్ల ప్రక్రియలో మోసం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై దేవస్థానం ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణను అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో వివరణ కోరగా పూర్తి పారదర్శకతతో టెండర్ల ప్రక్రియ జరిగిందని ఎటువంటి మోసాలు జరగలేదని ఆయన వివరించారు. సార్, నా పేరు పోలసెట్టి సుబ్రహ్మణ్య సార్. శ్రీ వీరేశ్వర స్వామి మేము కొబ్బరికాయల టెండర్లు వేయడానికి వచ్చాము. కానీ ఇక్కడ ఏంటంటే నాకన్నా తక్కువ వేసిన వాళ్ళు ఎక్కువ వేసిన వాళ్ళకి టెండర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమిషన్లకి కుట్టుబడి చాలా ఫ్రాడ్ చాలా ఎక్కువగా ఉంది. ఏంటంటే ఇక్కడ చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిన్న వచ్చేసి మీ వేరే వాళ్ళు అయితే 26 రూపాయలకి టెండర్ వేశారు, ఇంకొకరు వచ్చేసి 24 రూపాయలకి టెండర్ వేశారు, నేను వచ్చేసి 20 రూపాయలకి టెండర్ వేశారు. కానీ ఏంటంటే ఇక్కడ దేవస్థానం వాళ్ళు కమిషన్కి కట్టుబడి సో నన్ను తొక్కేసి అవతల వాడికి కొంచెం ఇంకా రీటెండర్ అని చెప్పేసి కొంచెం తక్కువకి ఇప్పించేశారండి. సరే, దీనికి న్యాయం చేస్తారని చెప్పేసి మీడియా వారిని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.